కోట్లు 2 లక్షల కోట్లు అంటే మనం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ప్రకారం, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ట్రాక్ రికార్డ్ ఉంది కదా. సో ఫస్ట్ లెట్ అస్ స్టార్ట్ విత్, ఇప్పుడు 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అన్నారు, కానీ 31 జూలై 2023 అంటే 3 రోజుల క్రితం ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్మలా సీతారామన్ గారు, మేడం ఏమన్నారు, 2019 యాక్చువల్ రిజల్ట్స్ తీసుకుంటే గాన యాక్చువల్ ఫిగర్స్ 264,451 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టోటల్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ టోటల్ అప్పు ఉండగా, 2023 వచ్చేటప్పటికి 442,442 అంటే మొత్తం మీద ఈ 4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు పెరిగినది 177,991 కోటి. ఐ రిపీట్, 177,991 కోటి. మీరు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, మీరు నిపుణులు, మీరు కొంతమంది సరిపోనోళ్ళు అన్నట్లు 10 లక్షల కోట్లు కాదు, 10 లక్షల కోట్లు కాదు, ఓన్లీ 177,991. ఓకేనా? నెక్స్ట్ పోనీ పాతది కూడా కంపేర్ చేసుకుందాం. 2014-15 నుంచి 18-19 5 సంవత్సరాల పాటు టోటల్ మన అప్పు ఎంత ఉందో, రాష్ట్ర అప్పు సంవత్సరం మీద సంవత్సరం ఎంత పెరిగింది అంటే వార్షిక వృద్ధి రేటు, సంవత్సరం మీద సంవత్సరం వార్షిక వృద్ధి రేటు చూసినట్లయితే 2014-15 నుంచి 18-19 14.7% పెరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక్కొక్క సంవత్సరం నుంచి సంవత్సరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు 14.7% పెరిగితే 19-20 నుంచి 22-23 మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 12.4% మాత్రమే. వాళ్ళు 14.7% పెరిగితే మనం 12.4% మాత్రమే. మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఇందులో 2 సంవత్సరాలు కోవిడ్ ఉంది. అయితే రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే మన రెవెన్యూ లోటు ఉందో అది కూడా చూద్దాం. 2014-15, 18-19 చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసినట్లయితే భారతదేశ రెవెన్యూ లోటు సగటు 2.5% ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ లోటు 2.4% ఉన్నింది. 2019-20 నుంచి 22-23 మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తే భారతదేశ రెవెన్యూ లోటు 4.8% ఉండగా మనది 2.7% మాత్రమే. అంటే అప్పుడు భారతదేశ రెవెన్యూ లోటుకు ఈక్వల్గా ఉంటే ఇప్పుడు భారతదేశ రెవెన్యూ లోటుకు ఇంచుమించు సగంలో ఉన్నాం మనం. అదేవిధంగా ద్రవ్యలోటు చూసుకున్నట్లయితే 2014-15 నుంచి 18-19 చూసినట్లయితే భారతదేశ సగటు రెవెన్యూ ఫిజికల్ డెఫిసిట్ మన ద్రవ్యలోటు 3.1% ఉండగా మన రాష్ట్రాన్ని మాత్రము చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 4.5% ఉన్నింది. వెరాజ్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశ ద్రవ్యలోటు యావరేజ్ సగటున 6.7% అయితే మనం 4% మాత్రమే. కానీ మనం అప్పు ఎక్కువ చేసినామనేది రోజు ప్రచారం, ఎవ్రీడే ప్రచారం.